फ्रेंड्स टुडे मैं स्पेशल रेसीपी वी सग्गुबियम फ्रूट ज्यूस अंडी ज्यूस अना शरबत एदना मन इष्टमें दी इला ट्रई चुस्के सूपर का उठा फ्रेंड्स स्टार्ट फ्रेंड्स वीडियो स्टवीद गिन्टर नील वेवाली स्टव आनक हाई फ्लेम अरगंट मुंदु नेनु सग्गुबियम रेंडु स्पून नानबेट्टुकुन्नानु हाफ लीटर पाल की रेंडु स्पून सग्गुबियम सरिपोतायंडी इवि चिन्नवि पेद्दवैना वेसुकोवच्चु इट्ला वाटर लो कडिगि नानबेट्टुकोवालि अरगंट मुंदु इट्ला वेसेसुकोनि इवि उडिकिंचुकोवालंडि पद निमिषालु टाइम पट्टिद्दि अडिगंटकुंडा दग्गरे उंडि मनं उडिकिंचुकोवाली सग्गुबियान्नि इट्ला ओक 10 निमिषालु 10 निमिषालु 15 निमिषालु अने दानिकन्ना सग्गुबियं उडिकेंत वरकु नीट्गा सग्गुबियं 10 निमिषाल्लोने उडिकिपोतायंडि इट्ला उडिकिपोयिंदन्नि ओक स्ट्रैनर तो उडकबेट्टेसुकुंदां मीडियम फ्लेम अयिना हाई फ्लेम अयिना एट्लैना सग्गुबियं उडिकिंचुकोवाली అడగంటకండా గిన్నెకి కలుపుకుంటూ ఇట్లా ఉడకబెట్టుకోవాలండి సగ్గుబియాన్ని ఇప్పుడు దీన్ని ఉడకట్టేసుకుందాం స్టవ్ ఆపేసి ఒక గిన్నెలో ఇట్లా స్టైనర్ పెట్టి మనం సగ్గుబియాన్ని ఉడకెట్టుకుందాం కొంచెం చల్లని వాటర్ పోసుకోవాలండి ఇట్లా చల్లని వాటర్ పోసుకొని మనం ఇట్లా గరిటతో ఈ వేడంతా కిందకి దిగిపోవాలి సెపరేట్ గా మనం సగ్గుబియాన్ని తీసుకోవాలి ఇవిట్లా పక్కన పెట్టేసుకున్నా సగ్గుబియాన్ని ఇప్పుడు नेक्स्ट प्रोसेस सग्गुबियम शरबत की कावास ऐटम्स अवी मुझे अर लीटर पाल का चलार पेवल फ्रिज पर्वे पेना पर्वे काशी चलार पाली दींट मन मुझे तैयार पेक सग्गुबियम वेक ఇప్పుడు ఒక 150 గ్రాములు పంచదార అండి దీంట్లో వేసేసుకుందాం మనకి తీపికి సరిపడా వేసుకోవచ్చు తీపి చూసుకొని వేసుకోవచ్చుండి సరిపోతే కొల్తలేం ఉండదు ఇట్లా కలుపుకోవడమే ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టిన ఒక స్పూన్ సబ్జా గింజలండి ఒక 2 స్పూన్లు జీడిపప్పు నానబెట్టిన జీడిపప్పు అండి మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటాయ అవి వేసుకోవచ్చుండి మనకు నచ్చినట్లుగా కట్ చేసుకొని నేను ఒక కివీ ఫ్రూట్ వేస్తున్నాను ఒక యాపిల్ అండి ఇట్లా మనకు నచ్చిన సైజు లో కట్ చేసి గ్రేప్స్ అండి గ్రీన్ గ్రేప్స్ అండి గ్రీన్ గ్రేప్స్ వేసాక ఒకసారి కలుపుకుందాం బాగా ఇప్పుడు దీంట్లో ఒక 4-5 ఐస్ ముక్కలు వేసుకుందాం అంటే ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్ గా మనకి చల్ల చల్లని సగ్గుబియంతో షర్బత్ రెడీ అయిపోయిందండి ఇది ఇట్లా 2 గంటలు ఫ్రిజ్ లో పెట్టుకొని రోజంతా మనకి నచ్చినప్పుడు తాగేయచ్చు ఇట్లా చేసుకొని పెట్టుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ
సగ్గు బియ్యం షర్బత్ 5-5 నిమిషాల్లో రెడీ అయిపోయింది కదండీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇది ఇట్లా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.